టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి బ్యాటర్ గా విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్ తో శనివారం జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 37 పరుగులు చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఈ టోర్నీ గ్రూప్ దశలో దారుణంగా విఫలమైన కోహ్లీ సూపర్ 8 తొలి మ్యాచ్ లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు, కానీ బంగ్లాదేశ్ మ్యాచ్ లో దూకుడుగాడుతూ విలువైన పరుగులు చేశాడు. 28 బంతుల్లో ఒక 4, 3 సిక్స్ల సాయంతో 37 పరుగులు చేసి టచ్ లోకి వచ్చాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు 30 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ కోహ్లీ 63.52 సగటుతో 1207 రన్స్ చేశాడు. వన్డే ప్రపంచ కప్ లో 37 ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ 1795 పరుగులు చేశాడు. ఈ రెండు ఫార్మాట్ లోని ప్రపంచ కప్ లో కలిపి 3,002 పరుగులు చేశాడు. మొత్తం 67 ఇన్నింగ్స్ లో విరాట్ 3,000 పరుగులు మైలురాయిని అందుకున్నాడు. మరే బ్యాటర్ కూడా విరాట్ కోహ్లీ దరిదాపుల్లో లేరు. కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ 69 ప్రపంచ ఇన్నింగ్స్ లో 2,637 రన్స్ చేయగా డేవిడ్ వార్నర్ 68 ఇన్నింగ్స్ లో 2,502 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 44 ఇన్నింగ్స్ లో 2,278 పరుగులు చేయగా కుమార్ సంగక్కర 65 ఇన్నింగ్స్ లో 2,193 పరుగులు చేశాడు. ఈ జాబితాలో కోహ్లీ తర్వాత కొనసాగుతున్నారు వీరు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణేత 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండే 27 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్స్ల సాయంతో 50 రన్స్ చేశాడు. శివన్ దుబే 24 బంతుల్లో 3 సిక్స్ల సాయంతో 34 పరుగులు చేశాడు. రిషబ్ పంత్ 24 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్లతో 36 పరుగులు చేశాడు.